కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల పరిధిలో జంగాలపల్లి జ్యోతి ఎస్ రాజంపేట ఇసుక క్వారీలు ప్రభుత్వ అనుమతితో ఇసుక రవాణా జరుగుతుంది. జంగాలపల్లి ఎస్సి కాలనీకి చెందిన ఆ గ్రామ మహిళలు మాట్లాడుతూ, మా గ్రామంలో ఉన్న ఇసుక రీచ్ వెంటనే రద్దు చేయాలని, మా గ్రామంలో రోడ్లు పొలాలకు వెళ్లే పైపులు పాడైపోయాయని, అధిక స్పీడ్తో పెద్ద వాహనాలు లారీలు ట్రాక్టర్లు రోజుకు వందల సంఖ్యలో ఇసుక రవాణా జరుగుతుందని, దీనివల్ల మా గ్రామ ప్రజలకు చాలా మందికి దెబ్బలు తగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఓట్లు కావాలి అంటే వెంటనే రద్దు చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది ద్విచక్ర వాహనంలో పోతుంటే ఇసుక వాహనాలు వెళ్లేటప్పుడు రోడ్డు మీద ఉన్న రాళ్ళు మీద పడుతున్నాయని, మా గ్రామంలో ఒక వ్యక్తికి ఎడమ చేయి పూర్తిగా దెబ్బతిందని, ఇంకా ఎంతమందికి దెబ్బలు తగిలాలి మహాప్రభో, వెంటనే ఇసుక రవాణా నిలుపుదల చేసి మమ్మల్ని రక్షించాలి అని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ మీద కూడా బతుకుంటారా? పిల్లలు రాని పిల్లలు ఆడుకుని బతు బతుకుడికి అంగటకు పోతారు. ఏం బాధ్యత అంత చీడు పోతంటే లెటిన్ పోయేదానికి కూడా లేదు సార్. మాకు ఆ టిప్పర్లలో దూరిపోతారు మగవాళ్ళు ఆడవాళ్ళు. మాకేం అవసరమా? మా ఊరికి టిప్పర్లే పనికిరాదు సార్. మా ఊరికి వద్దనే వద్దు స్పీడు పోతారు. ఆడమంటే పోడమంటే స్పీడు స్పీడు పోతారు. మా తమ్ముని కాక్షింటూ మా ఎల్లుని కాక్షింటూ అయిన ఎవరు కట్టిస్తారు మాకు? మేము ఎట్ట బతకాలా? అచ్చక మారికాయలు వేసుకొని పోతాండి పడతావు నీది దక్కించుకొని పోతాను. దయచేసి మా ఊరికి టిప్పర్లు రానివద్దు. మాకు చాలా ప్రమాదం జరుగుతుంది. జగనన్న రాజన్న జగన్ మాకు ఈ బొండ్లు రాకుండా చేయి తండ్రి. మేము పిల్లలు బడి తెరుస్తా ఉన్నారు. అన్ని ఒళ్ళు కన్ను మిన్ను కాని రాకుండా రాణిస్తున్నారు. బొండ్లు మా రోడ్లన్నీ పాడు చేస్తున్నారు. పిల్లలు వానలు వచ్చినా పడిపోతారు. పోతా ఉన్నాయి. దయచేసి ఆపండి జగనన్న బొండ్లు. మా ఊరికి రాకుండా బొండ్లు చేయండి తండ్రి. మా పిల్లలకు బొండ్లు తెచ్చుతున్నారు ఇప్పుడు. జగనన్న జరుగుతున్నాయి. జగనన్న వాళ్ళు కాన్ రాకుండా తేల్తా ఉన్నారు బొండ్లు. జాగ్రత్త నువ్వు మా జంగాలపల్లె మాకు ఇసుకలు టిప్పర్లు వచ్చి మేము ఒప్పుకుండేది కా ఉండదు. మా చేలు పోయినాయి. మాకు దెబ్బలు తగులుతున్నాయి. కుక్క పిల్లలు చచ్చిపోతాయి. మేక పిల్లలు చచ్చిపోతాను. సంతాన రాళ్ళు వాళ్ళు వచ్చే సీడ్లో మొన్న మామిడికాయలు ఎత్తుకొని మేము బతకలేక మామిడికాయలు ఎత్తుకొని పోతా ఉన్నా. నన్ను తొక్కిస్తా ఉన్నాడు. ఓ నా కొడుకు నన్ను తొక్కిస్తా ఉన్నావు కుదరా నువ్వు. నేను చచ్చి ఎత్తనుకునేవరా? ఎవరు నాకు దిక్కేడా? అన్ని కూడా అన్నావాన్ని నేను. వాడు ఎవడో చిక్కిండు చేతికి చిక్కలే. వాడు చీడి మీద వచ్చేసిండు. మాకు నీళ్లు లేక సంవత్సరం నుంచి అది పెట్టినాల నుంచి నీళ్లు లేక పైపులు పగలగొట్టి పైపులు లేక మాకు నీళ్లు తాగారం లేక మేము కొనుక్కొని తాగాలంటే మా శక్తి అంత. 10 రూపాయలు బిందె ఏడు తెచ్చుకొని తాగాం మేము. రెండేళ్ల నుంచి నీళ్లు మేము ఏడు తెచ్చుకొని తాగాల. పెంటర్ నీళ్లు తెచ్చుకుంటామా? ఈ కరెంటు బిల్లులు కట్టామా? ఈ రకంగా ఉంటే మాకు టిప్పర్లు వచ్చి మేము ఒప్పుకునేదే ఉండదు. మొన్న మనిషి చచ్చిపోతా ఉన్నాడు కొన్నంత మనిషి. ఆ మనిషికి అయితే ఏం కావాలో ఏదన్నా ఇదే ఇంటే ఎవరు దానికి బాధ్యత? మీకు ఇష్టం కావాలని కోరికలు కోరుకొని మా ఊరికి అనేది తోలుకుంటారు. మేము చచ్చిపోతే మాకు ఎవరు దిక్కు? చెప్పు. మేము బాగా లక్షణంగా ఉంటే కదా మీకు ఓట్లు వేసేది. మేము చచ్చిపోతే ఏం బతకాలా? మాట్లాడ